వేసవికి ముందే భానుడు భగభగమంటున్నాడు సింగరేణి ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఒకవైపు మండే ఎండలు మరోవైపు బొగ్గుబావుల ప్రభావంతో వేడి ఉక్కపోతతో జనం ముక్కిరి బిక్కిరవుతున్నారు రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో జనం రోడ్లపైకి రావాలంటేనే జంకిపోతున్నారు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్ లోని బొగ్గు బావులు హీటెక్కుతున్నాయి బానుడి భగభగలతో సింగరేణి ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం అయితే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి జిల్లాలోని బెల్లంపల్లి శ్రీరాంపూర్ గోలేటి మందమర్రి ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా నమోదవుతుంది కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలు దాటగా గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు చేరువవుతున్నాయి మార్చి ఒకటిన మంచిర్యాల జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీలుగా నమోదు కాగా గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటిగా రికార్డయ్యాయి మార్చి రెండున కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి పాయింట్ రెండుగా నమోదు కాగా తాజాగా ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కొమరంభీం జిల్లాలో ముప్పై తొమ్మిది డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరగడంతో ఉపశమనం కోసం శీతల పానీయాలు కొంటున్నారు జనం గత నాలుగు రోజులుగా గాలిలో తేమ శాతం తగ్గడంతో నరకం చూస్తున్నారు ఉదయం తొమ్మిది దాటిందంటే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి సాయంత్రం సమయంలోనూ వేడి తగ్గకపోవడంతో జనాలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు